గుండె మీద చేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ రా కేటీఆర్ నీ అయ్య మంత్రి అయినా నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష సోనియా గాంధీ గారి దయ ఎక్కడో అమెరికాలో బాత్రూమ్లు గడుగుని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు వాడుతున్నావంటే అంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా రబ్బర్ చెప్పుల హరీష్రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మన్న కలిస్తే పెద్దలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారికి చెప్పిన నీ జిల్లాలో ఐదు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బాధ్యత నీదే ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు తాండూరు కావచ్చు వికారాబాద్ కావచ్చు చేవెల్ల కావచ్చు పరిగి కావచ్చు అది కొడంగల్ కూడా కావచ్చు ప్రసాద్ గారే మన మిత్రుడు ప్రసాద్ కుమార్ గారే ఈ ఐదు ఎమ్మెల్యేలను గెలిపించాలి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు చేస్తుండు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు సభ్యత్వాలు కావచ్చు బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు నేను కితాబిస్తున్నా నా పిసిసిలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఈ మీకు అధ్యక్షుడుగా ఉన్నాడు మనోహర్ రెడ్డి చేరికతోటి మనకు ఇవాళ పరిగి వికారాబాద్ అదేవిధంగా అటు తాండూరులో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని గెలవడానికి బలోపేతమైంది మిత్రుడు సంపత్ గారు మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతమ్మ గారు నా తెలిసి సునీతమ్మ మా కొడంగాల్ ఆడబిడ్డ ఇవాళ కొడంగాల్ ఆడబిడ్డ తాండూరుకు మున్సిపల్ చైర్పర్సన్ అయింది మా కాలువ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలిన అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినంటే అంటే పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది ఇవాళ కాలువ సుజాత గారు కూడా మన తాండూరు రావడం మనకు గర్వకారణం అందుకే మిత్రులారా ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ పదిహేను మా కార్యకర్తల్ని కష్టపెట్టినరు మా కార్యకర్తల మీద కేసులు పెట్టినరు ఇక నలభై ఐదు రోజులలో మా కష్టాలు దాటిన వరకు మీ సంగతి తేలుస్తామని చెప్తున్నా ఎవరైనా బెదిరించినా ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను